Subscribe to Color Frames. టీమిండియా మాజీ ఓపెనర్ ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారత మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేందర్ సింగ్ ధోనిపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ రెండో దశలో ధోని రాణించడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ధోని పరుగులు చేయడం చాలా కష్టం ఎందుకంటే ఐపీఎల్ అనేది చాలా క్లిష్టమైన టోర్నీ ఈ మెగా టోర్నీలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్లు ఆడుతుంటారు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోని వారిని ఎదుర్ ని పరుగులు చేయడం చాలా కష్టం కాబట్టి ధోని నుంచి చెన్నై టాప్ ఆర్డర్ ఎక్కువగా ఆశించకూడదు అలాగే ధోని కూడా బ్యాటింగ్ పైన కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ మార్గ నిర్దేశకుడి పాత్రను పోషించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు అని గంభీర్ చెప్పుకొచ్చాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన ధోని పన్నెండు పాయింట్ మూడు మూడు సగటుతో కేవలం ముప్పై ఏడు పరుగులే చేశాడు ఇందులో నాలుగు ఫోర్లో ఒక సిక్స్ మాత్రమే ఉండగా గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటి లేదు దాంతో మిగిలిన మ్యాచ్ల్లోనైనా ధోని చెలరేగాలని చెన్నై అభిమాను ఆశిస్తున్నారు ఆ ఏడు మ్యాచ్ల్లో బ్యాటింగ్లో ధోని విఫలమైన కెప్టెన్ వికెట్ కీపర్గా మాత్రం చక్కగా రాణించాడు ఇదిలా ఉంటే యూఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటవ సీజన్ మ్యాచ్లు జరగనుండగా ఐపీఎల్ పద్నాలుగు సీజన్ వాయిదా పడే సమయానికి ఏడు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదింట్లో గెలుపొందే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలతో ఉండగా మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగులో ముంబై ఇండియన్స్ టీంలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్